వెల్కమ్ టు అవర్ ఛానల్ పాల్గొన పౌర్ణమి మార్చి పద్దెనిమిదవ తేదీన మార్చి పద్దెనిమిదవ తేదీన ఎంతో విశిష్టమైనటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమికి చాలా విశేషత ఉంది ఈ రోజు హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు తెలుగు నెలల్లో చివరిది పాల్గుణ మాసం హోలీ పార్వదినం ప్రతి సంవత్సరము పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటారు చతుర్దశి రోజున కాముని యొక్క దహనాన్ని జరిపి మరుసటి రోజున పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాలలో కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు వసంత కాలంలో వచ్చేటటువంటి పండుగ కాబట్టి పూర్వము ఈ పండుగను వసంత ఉత్సవం పేరిట జరుపుకునేవారు దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునేటువంటి ఈ పండుగను సత్యయుగం నుంచి కూడా జరుపుకుంటూ ఉన్నట్లు హిందూ తెలియజేస్తూ ఉన్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హిరణ్య కసిపుని సోదరి హోలిక ప్రహ్లాదు చంపబోయి తాను అవుతుంది ఆ రాక్షసి చనిపోయిన రోజున పురస్కరించుకుని హోలీ పండుగను చేసుకుంటారని కొందరు అంటూ ఉంటారు ఇంకొందరు పాల్గొన పౌర్ణమి రోజు కాముని పొన్నమి పేరిట సంబరాలు కూడా జరుపుకుంటూ ఉంటారు ఎంతో విశేషమైనటువంటి రోజు పౌర్ణమి అమావాస్యల్లో గ్రహాలలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజు గ్రహాలలో జరిగేటటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ రాశుల వారికి విశేషమైనటువంటి మార్పులు చోటు ఉన్నాయి మరి ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి యోగాలు సిద్ధించబోతున్నాయో అనేటటువంటి విషయం గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మిథన రాశి వారు ఈ రాశి వారికి ముఖ్యంగా రాహు యొక్క సంచారము మిథున రాశి వారికి శ్రమకు తగినటువంటి గుర్తింపు కలుగుతుంది ముఖ్యంగా పరిపాలనా సేవలతో అనుభవించబడిన వ్యక్తులు గొప్ప విజయాలను సాధించే తీరుతారు వ్యాపారాలకు కూడా మంచి సమయము పెట్టుబడి కూడా ఎన్నో లాభాలను తీసుకువస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ రాహు యొక్క సంచారం వల్ల ఎన్నో యోగాలను కలగ చేయబోతూ ఉన్నాడు రాహు శుభాలను ఏ విధంగా కలగ చేస్తాడు అశుభాలను కూడా అదే విధంగా కలగ చేస్తూ ఉంటాడు రాహు యొక్క మంచి దృష్టి ఉంటే రాత్రికి రాత్రి జాతకాలు మారేటటువంటి రోజులు ఉంటాయి రాహు యొక్క చెడు దృష్టి ఉంటే కోటీశ్వర్లు కూడా బిచ్చగాళ్ళ మారు బిచ్చగాళ్ళుగా మారిపోయేటటువంటి రోజులు వస్తూ ఉంటాయి రాహు అంత ముఖ్యమైనటువంటి పాత్రను పో పోషిస్తూ ఉంటాడు జ్యోతిష్య శాస్త్రంలో కాబట్టి రాహు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మీరు ఊహించినటువంటి విధంగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాహు యొక్క సంచారం ఈ మిథున రాహు వారి యొక్క భవిష్యత్తు దేవీపనంగా ఉండబోతూ ఉంది ఈ మిథున రాశి వారికి గత కొన్ని రోజులుగా అయితే లేవు ఎంతో శ్రమించినప్పటికీ కూడా ఎంతో కష్టపడినప్పటికీ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకున్నటువంటి పరిస్థితులు ఈ రాశి వారు గత కొద్ది కాలంగా చూస్తూ ఉన్నారు కానీ రానున్నటువంటి రోజుల్లో అవన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతమవుతుంది ప్రతి దానిలోనూ కూడా చేయిపెట్టినా సరే దానిలో విజయం మీ సొంతం అవుతుంది కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి కష్టపడిన వారికి ఆ భగవంతుడు ఫలితాలను విజయాలను కలుగజేస్తూ ఉంటాడు కష్టపడకుండా కూర్చొని తింటే ఏది మన కాళ్ళ దగ్గరకు రాదు కష్టపడితే సాధించలేదంటూ ఏది ఉండదు అనేటటువంటి సత్యాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి రాహువు కష్టపడితే తప్పకుండా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ పనుల విజయం నిశ్వంతమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా సేవలను చేయాలనేటువంటి ఆశ మీలో పెరుగుతుంది గొప్ప గొప్ప ఆలోచనలతో ముందుకు సాగుతారు వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుంది ఈ రాశి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలను కూడా అద్భుతమైనటువంటి యోగాలు మార్పులు అనేవి చూస్తూ ఉంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం నిశవంతమవుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము గుర్తింపు ఏర్పడబోతూ ఉంది సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి లేదంటే ఉండదు అంతటి అద్భుతమైనటువంటి యోగాలు అనేవి వీరికి రాబోతున్నాయి సమాజంలో ఏర్పడినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ఏర్పడినటువంటి పరిచయాలు వీరికి ఉన్నతమైనటువంటి శిఖరాలకు నిలబడుతుంది కాబట్టి ప్రతి పనిలోనూ కూడా మీరే ఆచిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తే విజయవంతం మీదే అవుతుంది తరువాత రాశివారు కర్కాటక రాశివారు ముఖ్యంగా ఈ రాశి వారికి కూడా రాహు సంచరించడం వల్ల చాలా ధనయోగాలు లభిస్తూ ఉన్నాయి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పు ఉంటుంది ప్రతి పనులను కూడా ప్రశంసలను పొందుతారు వ్యాపారాన్ని కూడా పుంజుకుంటారు పెట్టుబడులకు కూడా ఇది ఒక సమయము ఈ సమయంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు ఎన్నో లాభాలను గడిస్తారు కొత్త వ్యాపార మార్గాలకు కూడా ముందడుగు వేస్తారు చేసేటటువంటి వ్యాపారాల్లో కూడా మంచి పురోగతి సాధిస్తారు గత కొద్ది కాలంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి సరైనటువంటి విజయాలు లేక సరైనటువంటి లాభాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో ఏవైతే పోగొట్టుకున్నారో దానికి వంద రెట్లు సంపాదించుకుంటారు మరి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కూడా పెలు మార్పులు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాహు యొక్క సంచారము ఈ రాశి వారికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దేవీప్యమైనటువంటి భవిష్యత్తు ఉంది పట్టిందల్లా బంగారమైనట్లుగా ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతి దాన్ని కూడా వినియోగించుకొని ప్రతి పనిలోనూ కూడా అచిచూత నిర్ణయాలు వేసుకుని ముందడుగు వేస్తే ఆ పనిలో విజయం మీదే అవుతుంది ప్రతి పనిలోనూ కూడా మీకే మంచి మార్పులు అనేవి రాబోతూ ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా ప్రశంసలు పొందుతారు వ్యాపారం కూడా పుంజుకుంటుంది పెట్టుబడులకు కూడా ఇది ఒక మంచి సమయం ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల్లో కూడా ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు రుచికి రాసేవారు రుచికి రాసేవారికి కూడా రాహు మారట వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు అనేకంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా డబ్బును సంపాదిస్తారు మరియు పెద్దగా ఆదా చేస్తారు కొత్త వ్యాపారము ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయము పెట్టుబడులు పెద్ద ప్రయోజనకరంగా ఉండబోతుంది ప్రమోషన్లకు బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి యొక్క రాహు మారడం వల్ల ప్రతి పనిలను కూడా మీకొట్టు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతూ ఉంటుంది పెద్ద ఆదాయం చేస్తారు కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు ప్రతి వ్యాపారంలోనూ కూడా మీదే అవుతుంది ఈ రుచిక రాశి వారికి ఈ రుచిక రాశి వారికి యొక్క రాహు మారట వల్ల డబ్బు సంపాదించే అవకాశం అనేక ఉంది ఈ సమయంలో మీరు జా చాలా చాలా డబ్బును సంపాదిస్తారు పెద్దగా కూడా డబ్బును ఆదాయం చేస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించుకునే వారికి కూడా ఇది ఒక మంచి సమయము పెట్టుబడుల పెద్ద ప్రయోజనం ఉంటుంది ప్రమోషన్లకు కూడా చాలా బలమైనటువంటి రోజు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు దేవీప్యమైనటువంటి భవిష్యత్తు వీరికి దక్కపోతూ ఉంది మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపుని కూడా ఏర్పరచుకోబోతూ ఉన్నారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలను ఉన్నత శిఖరాలకు నిలబెడుతుంది వ్యాపారాలు కూడా వృద్ధిలోనికి వస్తాయి పెళ్లి కాలంటువంటి యువతీ యువకులకు పెళ్లిళ్ళు జరుగుతాయి కోటి వ్యవహారాలన్నీ కూడా తీర్పులన్నీ అనుకూలంగా ఉంటాయి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి కష్టపడి ఏది మనకు రాదు అనేటటువంటి సత్యాన్ని ముందుగా గమనించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని అనుకునే వారికి కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు లేకపోలేదు ఈ రాశి వారికి ముఖ్యంగా చాలా ప్రయోజనాలే ఉండబోతూ ఉన్నాయి పరిపాలనా సేవలు ముఖ్యంగా పరిపాలనా సేవలతో అనుభవి అనుబంధించబడిన వ్యక్తులు గొప్ప విజయాలను సాధిస్తారు వ్యాపారులకు కూడా ఇది ఒక మంచి సమయము పెట్టుబడి ఎన్నో లాభాలను తీసుకువస్తుంటుంది ప్రతి పనులను కూడా ప్రశంసలను ఎన్నో పొందుతారు వ్యాపారం కూడా పుంజుకుంటుంది పెట్టుబడులకు ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు తరువాత రాసివారు కుంభరాశివారు ఈ కుంభరాశి వారికి రాహు యొక్క సంచారం వల్ల చాలా చాలా ప్రయోజనాలే రాబోతూ ఉన్నాయి ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు మీరు చాలా డబ్బు సంపాదిస్తారు తద్వారా మీరు బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా సృష్టించుకుంటారు పెట్టుబడి షేర్ మార్కెట్ల నుంచి కూడా లాభాలను కలిగిస్తారు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి ఎన్నో విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా విజయం ఈ సొంతమవుతుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి దానిలో విజయాలు సాధించే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి కూడా రాహు యొక్క శుభదృష్టి రాహు యొక్క శుభదృష్టి వలన ప్రతి పనిలోనూ కూడా విజయం ఈ సొంతం అవ్వబోతూ ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా విజయమే కాదు ఆ పనుల్లో లాభాలను గడిస్తారు ముఖ్యంగా ఈ యొక్క రాహు యొక్క సంచారము కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ యొక్క సంచారము ఈ రాశివారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతూ ఉంది బట్టి ప్రతి పనిలోనూ కూడా ఆచిచుట్టే అడుగులు వేయండి విజయం మీదే అవుతుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి అని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి